రేపు ఆదివారం రోజు మర్చిపోకుండా నల్ల నువ్వులను ఈ ప్రదేశంలో చల్లేయండి. ఇలా చల్లేయటం వల్ల 2 గంటల్లో మీ జీవితం మారిపోతుంది, మీరు కుబేరులు అయిపోతారని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, నల్ల నువ్వులతో ఈ పరిహారం అనేది ఆచరించండి. అలా ఆచరించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని కూడా మనకు పండితులు చెబుతున్నారు. నల్ల నువ్వులతో మనం ఏ పరిహారం చేసినా మనకు బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా మనపై ఉండే చెడు వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది. మానవ జీవితంలో మనకు చెడు అనేది సర్వసాధారణంగా అందరికీ ఉంటుంది కదండి. అలాగే కాకుండా చెడు వల్ల చాలామంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏం చెయ్యాలో అర్థం కాదు, ఏం చేస్తే అసలు చెడు పోతుందో కూడా తెలియక చాలామంది కూడా ఏంటంటే బాధపడిపోవటం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, చాలా వరకు కూడా అంటే ఏం చెయ్యాలో వారికి తెలియదు కదా. అలాంటి వాళ్ళు కనుక ఏంటంటే ఏదైనా చెడు గాలిలాగా మీపై ఉంది, అది చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అలానే కాకుండా మీరంటే గిట్టని వారు మీపై చెడు ప్రయోగం చేశారు, దాన్ని కూడా తిప్పి కొట్టడానికి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఏదైనా సరేనండి నెగిటివ్ మీపై ఉంది, దాన్ని తొలగించుకోవటానికి. ఇలాంటివి చెడు చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా సరే చెడు మీ శరీరంపై ఉంది, దాన్ని మీరు తొలగించుకోవటానికి, దాని నుంచి మీరు బయటపడటానికి చాలా బాగా ఉపయోగపడే పరిహారం అండి. దీన్ని ఖచ్చితంగా ఆచరించండి. ఇది ఆచరించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నల్ల నువ్వులు ఏంటంటే కనుకనండి, నార్మల్గా మనం చెప్పాలంటే నలుపు కాబట్టి చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. అలానే కాకుండా నల్ల నువ్వులతో మనం ఏ పరిహారం చేసినా మనకు సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఆదివారం తిథి కదా, చాలా శక్తివంతమైన తిథిగా పరిగణిస్తాం. కాబట్టి ఆదివారం తిథి రోజున మనం ఏంటంటే దిష్టిని తీసేసినా ఏదైనా సరే, అంటే దిష్టిని మనం చిన్న దిష్టి అయినా సరే పెద్ద దిష్టి అయినా సరే తీసేసుకుని పడేసుకున్నా, అలానే కాకుండా ఏదైనా చెడుని తొలగించుకున్నా మనకేంటంటే ఆదివారం చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మన పండితులు మనకు చెబుతూ ఉంటారు, మన పెద్దవారు కూడా చెబుతూ ఉంటారు. అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక మన పెద్దవారు మన ఇళ్ళలో చూస్తూ ఉంటాం, మనం చేస్తూ ఉంటాం కూడా. పిల్లలకు దిష్టి తీయటం, పెద్దవారు కూడా దిష్టి తీసుకోవడం, మూడు దారులు కలిసి చోట పడేసుకోవటం, అలానే కాకుండా ఏంటంటే దిష్టి తీసి పడేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మన పల్లెటూళ్ళలో జరుగుతూ ఉంటాయి. కొన్ని దగ్గర పట్టణాలలో కూడా చేస్తూ ఉంటారు కదా. కాబట్టి ఏంటంటేనండి, మీకు ఏదైనా సరే గాలి లాగా వచ్చి తాకింది, అది అస్సలు కూడా పోవటం లేదండి, దానివల్ల మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం, ఏం చెయ్యాలో అర్థం కావటం లేదని మీరు కనుక అనుకున్నట్టయితే ఈ నల్ల నువ్వుల పరిహారం చెయ్యండి. అలాగే కాకుండా నల్ల నువ్వులకు చాలా శక్తి ఉంటుంది. ఈ నువ్వులు ఏంటంటే కనుక చాలా వరకు కూడా భూత పేత పిశాసాల నుంచి బయటపడేయటానికి చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడతాయని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. అలానే ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ఈ నువ్వులు చాలా శక్తివంతమైనవిగా పరిగణించబడతాయి. కాబట్టి వీటితో మీరు ఏది చేసినా మీకు సిద్ధిస్తుందన్నమాట. మనమేంటంటేనండి, ఇప్పుడు మనకు అంటే మనకు చేతపడి జరిగింది, మాపై ఏదో చెడు ప్రయోగం జరిగిందండి. ఆ చెడు ప్రయోగం వల్ల ఏంటంటే మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మనిషిపై చెడు ప్రయోగం జరిగితే ఎలా ఉంటుందంటే కనుక, మనిషి అంటే తనలోనే తను ఆలోచించుకోవటం, తనలోనే తను కుంగి కుషించిపోవటం, ఏడవటం ఎక్కువగా, అరవటం, పిచ్చిగా ప్రవర్తించడం, అలానే కాకుండా ఎక్కువగా డిప్రెషన్లో ఉండిపోవటం, ఏదైనా ప్రయోగం జరిగితే అలా ఉండిపోవటం, అలానే కాకుండా ఏం చేస్తున్నారో కూడా వారికే తెలియకుండా వారు అంటే అయోమయ పరిస్థితులు పడిపోతారు. పని చేయటం చేత కాదు, కూర్చుంటే ఆలోచనలు లేస్తే ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి తెలియక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చండి. అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేస్తే చెడు అనేది తొందరగా వెళ్ళిపోతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారన్నమాట. కాబట్టి ఏంటంటే ఆదివారం తిథి రోజున మర్చిపోకుండా ఈ పరిహారం అయితే చేయండి. ఇది చేయటం వల్ల మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఆదివారం పూట మీరేంటంటే 6 గంటల సమయం ఉంటుంది కదా, ఈ 6 గంటల సమయం అనేది ఆదివారం రోజు అండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఆదివారం రోజు 6 గంటల సమయం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు చూస్తే, అంటే ఈ సమయాలలో మీరు పరిహారం చేసినా, ఈ సమయాలలో పరిహారం చేసి చూసినా మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట. అంత మంచి రిజల్ట్ వస్తుందని శాస్త్రం చెబుతుందన్నమాట. శాస్త్రాల్లో ఈ పరిహారాన్ని అయితే చాలా మంచి పరిహారంగా పరిగణించబడతారు, దీన్ని కొంత లక్షల్లో కూడా చేసుకుని ఫలితాలను పొందారని చెప్పడం జరుగుతుంది. అలానే కాకుండా ఈ పరిహారం ఖచ్చితంగా పనిచేస్తుంది, సిద్ధిస్తుంది, అలాగే వచ్చేసి ఏంటంటే కనుక మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అనమాట. అంటే మానవ జీవితంపై ఏదైనా చెడు ఉంటే దాన్ని తొలగించుకోవటానికి ఈ నల్ల ఆవాలు బాగా పనిచేస్తాయని చెప్పడం జరుగుతుంది. అలానే కాకుండా నల్ల ఆవాలు ఏంటంటే కనుకనండి, మనందరికీ తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. మరణించిన వారు మన ఇంటికి మళ్ళీ తిరిగి మన దగ్గరికి రాకూడదు వారి ఆత్మ అని, అలానే వారు ఏదైనా రూపంలో దయ్యాల రూపంలో దగ్గరికి రావద్దని నువ్వులను చల్లేసి వస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్క నువ్వు గింజని వేరుకుంటూ వాళ్ళు వచ్చేసరికి తెల్లారిపోతుంది, తెల్లారిన తర్వాత ఏ చెడు మన దగ్గరికి రాదని ఒక భావన ఉంటుంది. కాబట్టి మన పెద్దవారు ఎప్పుడు మనకు చెబుతూ ఉంటారు ఇలాంటివి. కాబట్టి అలా మీపై ఉండే చెడుని మీరు తొలగించుకోవాలన్నా, మీపై ఉండే చెడు బాధను మీరు తీసేసుకోవాలన్నా సరే ఆదివారం పూట ఈ పరిహారం చేయండి, చాలా చక్కగా ఉపయోగపడుతుంది. నల్ల నువ్వులు 1 స్పూన్ అన్ని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఒక తెల్లని కాగితం తీసుకోండి, అందులో చిటికెడు కుంకుమ పసుపుని కలపండి. ఇవి కలపటం వల్ల ఏంటంటే ఇంకా
శక్తివంతంగా అవి మారుతాయి. ఈ కుంకుమ పసుపు మంగళకరమైనవి, శుభకరమైనవి, శుభాలను సూచించి అశుభాలను దూరం చేస్తాయి. నల్ల నువ్వులు ఏంటంటే గనక మానవ శరీరంపై ఆవహించి ఉన్న చెడును తీసేయటానికి ఉపయోగపడతాయి. వీటిని తీసుకుని చక్కగా ఏంటంటేనండి మనం ఏం చేయాలంటే గనక పేపర్లో మనం ఎందుకు పెట్టుకోవాలంటే గనక పేపర్లో పెట్టుకొని మనం ఏదైనా చెట్లు ఉంటాయి కదా, అంటే నార్మల్గా 6 గంటల సమయంలో చీకటి పడ్డ తర్వాత ఏ చెట్లయినా పర్వాలేదు, కానీ తొక్కని ప్రదేశం, అంటే తొక్కని ప్రదేశం ఎక్కడుంటుందండి అంటే గనకనండి మనం జనావాస తిరిగే ప్రదేశం కాకుండా కొంచెం దూరంగా, అంటే మరీ మనమే మళ్ళీ అక్కడికి వెళ్ళామనుకోండి చేసింది వేస్ట్ అయిపోతుంది కదా. కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జనావాస తిరిగే ప్రదేశం అయినప్పటికీ కూడా ఆ ప్రదేశానికి మీరు వెళ్ళరు అనుకునే ప్రదేశానికి వెళ్ళండి. నల్ల నువ్వులను చక్కగా ఎడమ చేతిలో తీసుకోండి, తల చుట్టూదా 3 లేదా 5 సార్లు తిప్పండి. తిప్పిన తర్వాత ఆ నువ్వులని ఆ చెట్టు మొదట్లో వేసేసి మీపై ఏదైనా ఉంటే వెళ్ళిపోవాలనేసి చెప్పేసి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసి ఇంటికి కాళ్ళు చేతులు కడిగేసుకోండి. ఇలా కనుక చేసుకున్నట్టయితే మీపై ఉండే చెడు మొత్తం వెళ్ళిపోతుంది, 100% ఫలితం వస్తుంది. మీపై ఏదైనా సరేనండి చెడు ఉంది, చెడు వల్ల మీరు బాధపడిపోతున్నారంటే గనక ఈ పరిహారం చెయ్యండి, 2 గంటల్లో మీరు మార్పుని చూసేసి ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు. అంత బాగా ఉపయోగపడుతుంది, ఎంత మంచి ఫలితం వస్తుంది, అలానే కాకుండా దాన్ని చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందన్నమాట. అంటే 2 గంటల్లో ఉన్నది మొత్తం పోతుందా అండి మా పైన, అంటే మొత్తం మీపై ఉండే ఒకటేసారి వెళ్ళిపోదండి. కాబట్టి ఏంటంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మార్పునైతే చూడగలుగుతారు. ఇది చేసిన తర్వాత మీలో ఒక మంచి ఆలోచన రావటం, మాకు బాగుంది అన్న ఒక ఫీలింగ్ మనలో కలగటం, అబ్బా బాగా పనిచేస్తుంది అన్న ఒక భావన మనలో మనం చూసుకోగలుగుతాం. అంతేకాని ఇంకా వితిన్ సెకండ్స్లోనే ఫలితం వస్తుంది అంటే వితిన్ సెకండ్స్లో అయితే ఫలితం రాదు, 2 గంటల్లోనే మొత్తం ఫలితం అయితే వచ్చేయదు. కాకపోతే ఏంటంటే ఎంతో కొంత ఫలితం అయితే పొందడానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం అయితే చెబుతుందన్నమాట. శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు, కాబట్టి మీరు కూడా ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుందన్నమాట. చెడుని తీసేసుకోవటానికి ఇది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు. అంటే పెద్ద పెద్ద సమస్య ఇలా ఏదైనా మనం అంటే గిట్టనివారండి ఏం చేస్తారండి, మనం బాగుంటే చూసి ఓర్వలేక మనని దిష్టి పెట్టి మనకి ఏంటంటే అన్ని కూడా అడ్డమైనవన్నీ చేయిస్తూ ఉంటారు కదా, అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి ఇది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు. వాళ్ళు చేయించకున్నా ఎవరైనా చేసుకొని వస్తున్నా వారికి మనం ఎదురెళ్ళినా ఖచ్చితంగా మనకు తాకుతుంది ఎంతో కొంత, ఎందుకంటే మనం వీక్గా ఉన్నప్పుడు కానీ లేదంటే మనకు అంటే శరీరం సహకరించినప్పుడు మనం కొంచెం అంటే ఎక్కువగా మనం డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎవరైనా మన ముందుకు వచ్చారనుకోండి అది ఖచ్చితంగా మనకు తాకటానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఆచరించండి, ఆచరించేసి మంచి శుభ ఫలితం పొందండి. చెడు అనేది తొలగిపోతుంది, మంచి జరుగుతుంది, 2 గంటల్లోనే మీరు మార్పుని చూస్తారు. అంటే మీరు 6 గంటలకే చేసుకోరు కదా, 7-8 వరకు కూడా చేసుకోవచ్చు. అలా చేసుకోవటం వల్ల కూడా ఫలితం వస్తుంది. పిల్లలకు కూడా అండి ఏదైనా ఉన్నా సరే మీరు ఇలా చేసేయండి. అంటే నువ్వులని తీసుకొని చిటికెడు కుంకుమ పసుపు వేసేసి వాళ్ళ తల చుట్టూ తిప్పేసి తీసుకెళ్లి చెట్టు మొదట్లో చల్లేయండి. చల్లాలి, ఒకటే దగ్గర పోయకూడదు, ఈ నువ్వులని చెట్టు మొదట్లో చల్లాలన్నమాట. మర్రి చెట్టు మొదట్లో చల్లితే మాత్రం మీకు ఎంత మంచి ఫలితం వస్తుందంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు, అంత మంచి శుభ ఫలితాన్ని మీరు చూడగలుగుతారని మనకు పురాణ గ్రంథం చెబుతుంది. అలానే ఇంకొకటి ఏంటంటే కనుకనండి, మర్రి చెట్టు మొదట్లో అంటే మనం ఒకవేళ చల్లుకుంటే మనపై ఉండే భూతపేత పిశాసాల నుంచి మనము 200% బయటపడినట్టే అని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. ఒకవేళ మీకు అలా కుదరకపోయినా అలా వీలు లేకపోతే నార్మల్గా పచ్చని మొక్కలు ఏదైనా పచ్చగడ్డి ఉంటుంది కదా అక్కడ చల్లేయండి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చల్లిన దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీరే తొక్కటం ఇలాంటివి మాత్రం చేయకండి, చేసిన పెద్దగా ఫలితాలు అయితే రావన్నమాట, తిరిగి మళ్ళీ మననే అది అంటే పట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా చేయకుండా కొంచెం దూరంగా చల్లేయండి, దూరంగా ఈ ఆవాలను నువ్వులను విసిరేయండి. నల్ల నువ్వులు మా ఇంట్లో లేవండి, నల్ల నువ్వులు అంటే మాకు చాలా భయం, నల్ల నువ్వులు ఇంటికి తెచ్చుకుంటే శని అనుగ్రహం అంటే అనుగ్రహం శని పట్టి పీడిస్తుందని అంటూ ఉంటారు, కాబట్టి మేము తెచ్చుకోమండి అనుకునేవారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నువ్వులు ఇంటికి తెచ్చుకోవటం వల్ల శని పట్టి పీడిస్తుంది అనేది ఒక అపోహ మాత్రమే, కానీ నువ్వులు ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు మంచి జరుగుతుంది, మంచి శుభ ఫలితం అనేది వస్తుందన్నమాట, మన జీవితం మారడానికి అవకాశం ఉంటుంది, చాలా అద్భుతమైన ఫలితాన్ని చూసేసి మనం ఆశ్చర్యపోతామని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఆచరించండి, ఆదివారమే చేయాలా అంటే ఆదివారమే చేయాలి, ఈ పరిహారం అయితే ఆదివారం చేసుకుంటేనే ఫలితం వస్తుందన్నమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆదివారం తిది రోజు చేసుకోండి, కానీ చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోండి, ఖచ్చితంగా కాళ్ళు చేతులను శుభ్రం చేసుకోవాలి, ఎందుకంటే చెడు వెళ్ళిపోయినప్పుడు మనం మన శరీరాన్ని శుద్ధి చేసుకుంటే మనకు మంచి జరుగుతుందన్నమాట. ఇలా ఆచరించుకోండి, చాలా వరకు మంచి జరుగుతుందన్నమాట, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇది కేవలం చిన్నదానికే కాదండి, చాలా పెద్ద పరిహారానికి కూడా అంటే పెద్ద
చెత్త దానికి కూడా ఫలిస్తుందన్నమాట. ఏదైనా పెద్ద ఇబ్బంది ఉన్నా, దాని నుంచి మీరు బయటపడాలనుకున్నా, దాని నుంచి మీరు బయటికి రావాలనుకున్నా సరే ఇది పనిచేస్తుంది. పిల్లల పరంగా, పెద్దల పరంగా, దిష్టి దోషాల పరంగా, అలానే కాకుండా చెడు పరంగా, గాలి పరంగా, అలాగే ఏదైనా పట్టడం వల్ల కూడా మనం ఇలాంటివి కొన్ని నమ్ముతాము. కొంతమంది నమ్మరు, కానీ నమ్మని వారి ఇష్టం చెయ్యకండి. అంటే ఎందుకంటే మీకు నమ్మకం లేదు కాబట్టి మీరు చేసిన ఫలితాలు రావు. నమ్మారనుకోండి, చేసుకోండి, ఫలితం అయితే 2 గంటల్లో వస్తుంది అని మనకైతే పురాణ గ్రంథం చెబుతుంది అన్నమాట. గ్రంథాల్లో ఈ పరిహారానికి అయితే చాలా మంచి రిజల్ట్ అయితే ఉందండి, చాలా అద్భుతమైన ఫలితమని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీని ఆదివారం ఈ రోజున ఆచరించుకోండి. ఆదివారం చేసుకోవటం వల్ల ఏంటంటే సగానికి సగం దరిద్రం వెళ్ళిపోవటానికి అవకాశం అనేది కూడా ఉంటుంది అని మనకు చెప్పడం జరుగుతుందన్నమాట. ఆచరించండి.